సిటీ న్యూస్ కి స్వాగతం. నైట్ 2 గంటల ప్రాంతాల్లో దొంగలు వచ్చారు. ఇంట్లో వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. ఇక్కడ దొంగలు వచ్చేసి ఒక 2-3 రోజుల నుంచి రిక్కి నిర్వహిస్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే అది ఒక్కడే ఒకలో ఇద్దరు వచ్చారు. వచ్చి గడపారతోటి ఫస్ట్ కట్టర్ తోటి గేట్ తాళం పలగొట్టి కొట్టేసి మరి ఇంట్లోకి వెళ్ళి లోపల డోర్ పలగొట్టారు. అంతలో మాకు పక్కకు శబ్దం రాగానే ఇమీడియట్లీ మేము వచ్చి చూసాము. అంతలోనే దొంగ బీరువా అవన్నీ పలగొట్టేసి అందులో ఉన్న బంగారం మొత్తము తీసుకెళ్లారు. అది అది ఒక ఇల్లు కాకుండా ఒకటే రోజు ఒక అర్ధగంట పరిధిలోనే ఆల్మోస్ట్ ఒక 3 ఇళ్లలో వాళ్ళు దొంగలు వచ్చి చొరబడ్డారు. అన్ని వస్తువులు కూడా అది అన్ని ఏవైతే ఇల్లు తాళాలు వేసిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటినే టార్గెట్ చేస్తున్నారు. దయచేసి పోలీసు వాళ్ళకు కూడా కొంచెం చర్య తీసుకొని కొంచెం ఈ రిక్కి చేసిన పెట్రోలింగ్ కూడా కొంచెం బందోబస్తు కొంచెం ఎక్కువ చేయాలి కానీ కూడా కొంచెం చర్య కోరుకుంటున్నాము. మా బాబాయ్ని రాజారావు అయితే మధ్యరాత్రిలో 2:30 ప్రాంతంలో టకటక శబ్దం వచ్చింది. శబ్దం వస్తే లేచి అటు ఇటు చూసిన చూస్తే బయటకు వచ్చి ఆ గేటుకు తయేసిన తాళము పగలగొట్టింది. పగలగొట్టుంటే వచ్చి ఇంకా ఇంటి చుట్టుపక్కల అందరినీ ఫోన్ చేసి పిలిపించి ఇంకా అక్కడి నుంచి మేము ఒక సెల్లేసి లైట్ చూస్తే ఆ బెడం అది మెయిన్ డోర్ది కట్ చేసినట్టు కనపడదు. ఇంకా అంతవరకే సార్ మేము